ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నన్ను ఎందుకులా పీడిస్తావు? లీవ్ మీ అలోన్. ఐమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐమ్ సారీ, మీరెవరు? అదే, నిన్న హోటల్ లిఫ్ట్లో. ఓ, మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని ఖాయం చేసుకోవడానికి వచ్చారా? మీరు కోపంగా ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ మీరు రావాలో అక్కర్లేదని నేను చెప్తాను. నేను మీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. మీ హెడ్ మిస్ట్రెస్ ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. మా హెడ్ మిస్ట్రెస్సా? ఇదిగోండి లెటర్. లోపలికి రావచ్చా? ఓ ఎస్ ఎస్, రండి రండి. ఐఎమ్ సారీ, సిట్ డౌన్, కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు నాన్సీయా? మీ పేరు నాన్సీయా అన్నాను. అవును. మీరు ఎలా కొంచెం కూడా తడబడకుండా ఇలా నడవగలుగుతున్నారు? కాళ్ళతో. నాకు లేనిది కళ్ళు మాత్రమే. ఐమ్ సారీ. ఎందుకు? అదే, ఆ రోజు లిఫ్ట్లో జరిగిన దానికి ఐమ్ రియలీ వెరీ సారీ. ఓ, ఆ రోజు నన్ను అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నన్ను గురించి కథ రాసి నన్ను సన్మానిస్తారన్నమాట? ఏ రకమైన కథ రాస్తున్నారు మీరు? మీ కథలో నేనే హీరోనా విల్లనా? ఒకసారి మీ కథ చెప్పండి విందాం. కథ అంటే ఇప్పుడు ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి, అతను పడే బాధలు, అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చీకటి. నేను కుటుంబరావుని. ఒక్కసారి లోపలికి వస్తావా నీతో మాట్లాడాలి? ఏంటో చెప్పండి. అలా కాదులే, ఎవరో వచ్చున్నారు కదా, ఒక్కసారి అలా వస్తే. అది ఒక్కసారి ఒక్కసారి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాడమ్మా, ఇప్పుడే వచ్చేస్తాడు. జాగ్రత్త జాగ్రత్త. వచ్చేస్తాడు. ఏంటి సార్? నాయన చంద్రరావు, ఇంత నువ్వు ఇచ్చిన అద్దె లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకో. ఏంటండి అద్దె తిరిగిచ్చేస్తున్నారండి? నాయన, నువ్వు ఇంకో ఇల్లు వెతుక్కుంటే మన ఇద్దరికి కూడా ఆరోగ్యం. నేనేం తప్పు చేశానండి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదండి, ఇప్పుడే వెళ్ళిపోతుంది. అది కాదు, ఇప్పుడే మీ పిన్ని గారు వచ్చి నా నెత్తి మీద సహస్రాచి చేసి వెళ్ళారు. ఈ ఇల్లు నువ్వు ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే కార్పొరేషన్ వాళ్ళు చెబుతారంటున్నారు. నేనేమో ఇల్లు అద్దెకి ఇస్తున్నట్టు వాళ్ళు చెప్పలేదు. ఆవిడ గారేమో ఆఫీసర్ గారు తెలుసు, ఈ ఆఫీసర్ గారు తెలుసు అంటున్నారు. నాకు బంటరోత కూడా తెలియదు. నాకెందుకు వచ్చిన గొడవ బాబు? చట్ట ప్రకారం మీరు 3 నెలలు ముందుగా నాకు నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? లేదనుకో. అయితే ఉన్నట్టుండి నేను ఖాళీ చేయను. ఐమ్ సారీ. అలాగంటే అలాగే. అసలు నన్ను ఇక్కడ పెట్టింది చంటి. ఇంకేమైనా మాట్లాడాలంటే చంటితో మాట్లాడండి, ఇంకో గంటలో రికార్డింగ్ నుంచి తిరిగి వచ్చేస్తాడు. టిల్ దెన్ డోంట్ డిస్టర్బ్ మీ. ఐమ్ సారీ, వెళ్ళిపోండి. బాబు సారీ, చాలాసేపు కూర్చోబెట్టానా? ఏం మాట్లాడారంటే ఆశ్చర్యపడడం ఇంకా అయిపోలేదా? మీరు దేనికి కొట్టుకోకుండా ఎలా నడవగలుగుతున్నారు? నేను పట్ట పగల కళ్ళారా చూస్తూ వాటికి వీటికి కొట్టుకుంటాను. చాలా సులభం. మేమేం చేసినా కొలతల ప్రకారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి మెట్ల దగ్గరికి వెళ్ళాలనుకోండి. 1, 2 మెట్లు. ఓకే, ఇక్కడ నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలంటే 3 అడుగులు. 1, 2, 3. ఐమ్ సారీ, నేనే కాస్త పక్క చేరి పెట్టాను. అలాంటిది చేయకండి, ఎందుకంటే మేము కొలత ప్రకారం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పెడదాం. మీ మధ్య వద్దండి, నేను లేవగలను. ఐమ్ సారీ. అంత చింతరవందరగా ఉంటే నేనే మీకు హెల్ప్ చేస్తా. కంగారు పడకండి. ఏదేది ఎక్కడ పెట్టారో చెప్పండి. ఈ కుర్చీ ఇక్కడ పడి ఉంటే అక్కడ పెట్టానండి. తర్వాత ఈ తాళం ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టాను. తర్వాత ఆష్ట్రే ఇక్కడ పడి ఉంటే ఇక్కడ పెట్టానండి. ఓ గాడ్, డోంట్ బి సారీ. ఆష్ట్రే టేబుల్ మీద ఉండాలి, నా ముందు ఉన్న టేబుల్. ఇదిగోండి. తర్వాత ఈ తాళం ఇక్కడ పెట్టండి.
వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. పర్వాలేదంటే వేసిస్తాను. మీకెందుకు శ్రమ? మీకు కావాలో వద్దో చెప్పండి, నాకు శ్రమమో కాదో నేను నిర్ణయించుకుంటాను. కాఫీ? సరే, కాఫీ. ఓకే, లైటా స్ట్రాంగా? లైట్. అయ్యో, ఏమైంది? అంత చీకటైపోయింది, కరెంట్ ఫెయిల్ అయినట్టుంది. నాకంత ఒకటే, మీకు అంత భయంగా ఉంటే ఆ టేబుల్ పైన అగ్గి పట్టింది, తీసుకోండి. సరే. ఏంటి, దొరికిందా? ఏమైంది? ఏం లేదు. చక్కెర ఎన్ని స్పూన్లు? ఏంటి, కాఫీకి చక్కెర ఎన్ని స్పూన్లు అని అడిగాను. మీరు చీకట్లో ఎలా? ఒక ఉపకారం చేస్తారా, ప్రతి దానికి సారీ సారీ అని చెప్పొద్దు, నాకు అది నచ్చదు. రెండు స్పూన్లు చక్కెర వేశాను. ఇదిగో మీ కాఫీ. ఏమైంది? మళ్ళీ చీకటైపోయింది. ఇదిగో కాఫీ. ఎక్కడా ఎక్కడా, నాకేం కనిపించలేదు. మా జీవితం గురించి తెలుసుకోవాలన్నారుగా, ఇదే మా జీవితం. మీ రాత్రుల కంటే చీకటైంది మా పగలు. సుబి సుబి సువాలమ్మ సీతాలమ్మ, పువ్వా మువ్వా సవ్వడల్లి నవ్వాలమ్మ. సుబి సుబి సువాలమ్మ సీతాలమ్మ, పువ్వా మువ్వా